మంగమ్మ చెప్పే చందమామ కథలు ఛానల్కు స్వాగతం ఇప్పుడు మనం గుణసుందరి నాల్గవ భాగం చెప్పుకుందాం హరమతి కాలమతి దైవాధీనం సింహద్వారం ఉన్న గుహ చేరుకునేటప్పటికీ అక్కడ ఒక యక్షత వీణ వాయించుకుంటూ కూర్చొని ఉన్నది ఈ ముగ్గురును చూడగానే యక్షత మహేంద్రమణికై వచ్చిన మానవధుముల్లారా మీరు కాచుకోండి పుచ్చెలు ఎగిరిపోతాయి అంటూ చివాల్ల లేచి కత్తి జలపించింది హరమతి కాలమతులు హడలిపోయి వెనుకడుగు వేస్తూనే ప్రగల్భాలు కొట్టనారంభించారు నోరు మూసుకొని నా కాలు కదల్చండి సింహద్వారం తెరుస్తాను లేకపోతే ఈ కత్తితో నరికివేస్తానని యక్షిత సింహనాదం చేసింది ఆ అరుపుతో అన్నా చచ్చినట్టు యక్షిత కాలు పట్టారు కానీ కొంచెమైనా కాలు కదల్చలేక అలసి సొలసి చతికిల పడ్డారు వాళ్ళు ఓడిపోవటం చేత యక్షిత కత్తి దూసి వారిని నరకబోయింది ఇంతసేపు దూరంగా ఉన్న దైవాధీనం ముందుకు వచ్చి యక్షిత ఆగు నీ కాలు కదల్చి నా అన్నలను నేను రక్షించుకుంటాను అన్నాడు సరేలే శక్తిలో కాకపోయినా మాటల్లోనైనా పడుచుతనం కనపడుతున్నది నా కాలు కదుల్చు చూద్దాం కదల్చలేకపోయావో నీ పితృదేవతల్ని కలుసుకుంటావు జాగ్రత్త అని యక్షిత హుంకరించింది అప్పుడు దైవాధీనం మహా కాలు కదిలించేవాడిలాగే చేతులు సవరించుకొని పంజా విప్పి వేళ్లు సారించి చేష్టలతో యక్షిత చూపులను అటూ ఇటూ మరలించాడు ఆమె ఆదమరుపుగా ఉండటం కనిపెట్టి యక్షిత కాలు ముద్దు పెట్టుకోబోయాడు చీ ఇదేమిటి అంటూ ఆమె కాలు విదిలించుకుంది అదిగో యక్షిత కాలు కదిలించావు ఓడిపోయావు అన్నాడు దైవాధీనం అతని యుక్తికి మెచ్చుకొని యక్షిత సింహద్వారం తెరిచింది ఈ విధంగా ముగ్గురు సింహద్వారం దాటిపోగలిగారు అటుపైని దారి మరీ అగమ్యంగా కనపడుతుంది అంతా చీకటి పుష్కరం అందుచేత హరమతి కాలమతులు బాబోయ్ మాకు మణి వద్దు ఏమీ వద్దు బ్రతికి ఉంటే చాలు అంటూ వెనుకడుగు వేయటం ప్రారంభించారు వాళ్లకు ధైర్యం చెప్పి ఎలాగో మకరద్వారం వద్దకు చేర్చాడు దైవాధీనం ఈ గుహ సింహద్వారపు గుహ కంటే ఎక్కువ భయంకరంగా ఉన్నది పొగలు వెలుగులతో పాటు ఉండి ఉండి ఎక్కడి గుండె పగులు కొట్టేటటువంటి ఏడుపు వినిపిస్తున్నది ఈ ఆర్తనాదం ఏ దిక్కు నుండి వస్తున్నదో తీరా చూద్దామని వెతకపోతే ఎవ్వరూ కనబడరు ఇది చూచి వాళ్లకు భయము ఆశ్చర్యము కూడా కలిగినాయి ఇంతలో వాళ్ల ఎదుటనే తల విరబోసుకొని ఒక బండమీద కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్న యక్షిత ప్రత్యక్షమైంది వీళ్లను చూడగానే ఆ యక్షిత మహేంద్రమణి కోసం వచ్చిన మానవదుములా మీరు నన్ను నవ్వించగలిగితే మకరద్వారం తెరుస్తాను లేకపోతే మిమ్మల్ని చంపివేస్తానంటూ గద్దించి చెప్పింది ఓస్ ఇదెంత పని అనుకుని హరమతి కాలమతులు నవ్వు పుట్టించే వక్రచేష్టలు ఎన్నో చేశారు వాళ్ల చేష్టలను చూసి యక్షితకు మరింత ఏడుపు వచ్చింది కానీ నవ్వు రానేలేదు మీరు నన్నంక నవ్వించలేరు మీకు చావే ప్రాప్తం అని చెప్పి యక్షిత వాళ్ల మీదకి ఉరకబోయింది అన్నాతమ్ములు ఇద్దరూ పోయి దైవాధీనం వెనక నక్కారు అప్పుడు దైవాధీనం ముందుకు వచ్చి కిటుకు ఎక్కడ ఉన్నదో కనిపెట్టాలని యక్షిత చుట్టూ ప్రదక్షిణం చేయనారంభించాడు లొట్టలు వేసుకుంటూ అతను యక్షిత అందచందాలను పొగటం కూడా ప్రారంభించాడు అతను తిరిగినట్టల్లా యక్షిత తిరుగుతూ ఉండే వరకు ఓహో ఇదా నీ కిటుకు అనుకుంటూ దైవాధీనం దానికి చెక్కిలిగిలి పెట్టబోయాడు కిచకిచమని యక్షిత ఒక్క గెంతు గెంతింది కుప్పిగంతులు వేసుకుంటూ దైవాధీనం యక్షిత వెంటపడ్డాడు ఈ వాలకం చూచి యక్షిత నవ్వు ఆపుకోలేక మకరద్వారం తెరిచింది ఒక్క చెంగున ముగ్గురూ మకరద్వారం కూడా దాటిపోయారు తరువాత త్రిమూర్తులు కమలద్వారం చేరుకున్నారు ఇక్కడ యక్షిత విలాసంగా ఆడుతూ పాడుతూ ఉన్నది ఆమె పాటకు హరమతి కాలమతులు తన్మయులైనారు వీళ్లను చూడగానే యక్షిత ఓరీ మానవధుముల్లారా నా చెల్లెలను మోసం చేసి వచ్చారా చూడండి ఇప్పుడే మిమ్మల్ని మింగివేస్తానంటూ బ్రహ్మాండమైన రాక్షసి ఆకారం దాల్చింది ఆ పెనుభూతాన్ని చూచి చూడగానే అన్నాతమ్ములు చావసిద్ధపడి మూర్చపోయారు అప్పుడు యక్షితకు దైవాధీనానికి కామరూప విద్యలో ఘోరమైన యుద్ధం జరిగింది చివరికి దైవాధీనం ఒక సూక్ష్మరూపంలో యక్షిత నోటిలో దూరి దాని కుక్షిలో ప్రవేశించి ఆయు పట్టి చిక్కించుకున్నాడు అంతటితో యక్షత లొంగిపోయి ద్వారం తెరవటమే కాక మహేంద్రమణ్ణి పట్టుకు వచ్చి అతని ముందు పెట్టింది దైవాధీనం బయటకు వచ్చి ఆ మణిని తీసుకున్నాడు అప్పుడు ఆ యక్షిత అతనికి అనంతాస్తూక నిగమ నిగమ నా గ్రుణి మహేంద్రమణి అనే మంత్రం ఉపదేశించి అది పఠించినట్టయితే మణి ప్రకాశించి కోరిన ఫలం ఇస్తుందని చెప్పి అంతర్ధానమైంది ఈ విధంగా దైవాధీనం తన యుక్తి చేత చాకచక్యం చేత కామరూప విద్యా ప్రభావం చేత యక్షితుల ముగ్గురును గెలిచి మంత్రంతో సహా మహేంద్రమణిని సాధించుకు రాగలిగాడు ఇక ఇప్పుడు అతను హరమతి కాలమతలను మూర్చతేర్చి మంత్రం పఠించి మణిని పలికించి దాని విధానం వారికి చూపాడు ముగ్గురు అక్కడి నుంచి తిరిగి వస్తూ ఇంటి ముఖం పట్టి దారిలో మళ్ళీ కాళికాలయం దగ్గరకు వచ్చి అక్కడ కాస్త విశ్రాంతి తీసుకుందామనుకున్నారు దైవాధీనం మణిని తల క్రింద పెట్టుకొని పడుకొనడం చూచి హరమతి కాలమతులు దురుద్దేశంతో కపట నిద్ర నటించారు ఇదే సమయానికి గుణసుందరి తనను తలుచుకొని తండ్రి పశ్చాత్తాప పడుతున్నాడని విని తండ్రిని చూచివద్దామని కోటలోకి వెళ్ళింది రూపాహేమలు ఆమెను గడపలోనే అటకాయించి పో ఎరుకల వాళ్లను ఏనాది వాళ్లను కట్టుకొని మాకు ఎంత అప్రతిష్ట తెచ్చావు నీ భర్త హీనుడు దరిద్రుడును అంటూ అనరాని మాటలు అన్నారు పతినింద సహించలేక గుణసుందరికి ఆవేశం వచ్చి అక్కలారా మీరు అనుకున్నట్టు నా భర్త హీనుడూ కాడు దరిద్రుడూ కాడు కామరూప విద్య తెలిసిన వీరసేన మహారాజు వారే మణిని తీసుకువచ్చి నాన్నగారిని రక్షిస్తారు అన్నది సగర్వంగా సరిగ్గా ఆ క్షణాన దైవాధేనం నిద్రలో ఉండటం చూచి హరమతి కాలమతులు అతనిని ఒక పాడుబావిలో పడవేసి ఆ మణిని పట్టుకొని ఇంటికి ఉడాయించారు మిగతా కదా చివరి భాగంలో చెప్పుకుందా